వెల్కమ్ టు బూలోక సర్కమ్. ఈరోజు నేను నర్సరీకి వెళ్ళాను. అయితే అక్కడ గ్రాఫ్టింగ్ చేస్తున్నారనమాట, అంటే ఈ డబల్ షేడ్ రోజెస్ని క్రియేట్ చేస్తున్నారు. ఎలా చేస్తారంటే, వైట్ రోజ్ది స్టెమ్ ద్వారా ప్రాపగేట్ చేసిన మొక్క తీసుకుంటున్నారు. దానికి ఏం చేస్తున్నారంటే, ఈ రెడ్ రోజ్ది చిన్న పార్ట్ తీసుకొని దాన్ని వైట్ రోజ్ ప్లాంట్ని కట్ చేసి అందులోకి ఇన్సర్ట్ చేస్తున్నారనమాట. ఈ కట్ చేయడం ఏంటో, ఆ ఇన్సర్ట్ చేయడం ఏంటో అనేసి అనుకుంటున్నారా? ఏం పర్వాలేదులేండి, నేను వీడియో చేశాను, ఆ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే నేను వాళ్ళని అడిగాను అనమాట వీడియో షూట్ చేసుకుంటానని, సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, సో నేను అక్కడ వీడియో షూట్ చేశాను. అది మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈయన చేతిలో ఉన్న ప్లాంట్ ఉంది కదా, అది వైట్ కలర్ రోజ్ ప్లాంట్ అన్నమాట. దీనికి చూడండి, చిన్నగా కింద కట్ చేశారు. ఈ కట్ చేయడం కూడా పైనున్న బెరడు మాత్రమే కట్ చేశారు, లోపల వరకు బాగా కట్ చేయట్లేదు. చూడండి సరిగ్గా, జస్ట్ పైది కట్ చేసి ఇలా ఓపెన్ చేశారన్న. ఇలా ఓపెన్ చేసిన తర్వాత రెడ్ రోజ్ యొక్క కటింగ్ తీసుకున్నారు. ఈ రెడ్ రోజ్ యొక్క కటింగ్స్ కూడా నోట్స్ దగ్గర నుంచి చిన్న చిన్నగా చిగుర్లు వచ్చేది తీసుకున్నారు. తీసుకున్నాక కట్ చేస్తున్నారు చూడండి, దీన్ని ఐ కటింగ్ అంటారన్నమాట. ఇలా కట్ చేసి దాన్ని ఆ బెరడ్లో పెట్టారు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, సరిగ్గా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సరిగ్గా పెడితేనే అది మనకి బాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ షూట్ వచ్చింది కదా ఆల్రెడీ రెడ్ ప్లాంట్, దాని నుంచే మనకి అసలైన మొక్క వస్తుంది. పక్క నుంచి వచ్చేవి మనం కట్ చేసేస్తాం. ఇప్పుడు ఇందులో పెట్టిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్ తీసుకొని చుట్టూ చుట్టేస్తారు గాలి వెళ్ళకుండా. దీంట్లోకి అయితే అస్సలు గాలి వెళ్ళకూడదు, గాలి వెళ్ళకుండా ఏదన్నా ప్లాస్టర్తో అయినా చుట్టేయాలి. ఇలా చుట్టేసిన తర్వాత పక్కన పెట్టేశారు. చూడండి ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, ఎన్నింటికి గ్రాఫ్టింగ్ చేశారో చూడండి. కనుచూపు మేరలో అన్ని గులాబీ మొక్కలే, ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ అండ్ డబల్ షేడెడ్ రోజెస్ అన్నమాట. ఎంత బాగున్నాయో, అసలు ఈ నర్సరీలో మొత్తం వీళ్ళే గ్రాఫ్టింగ్ చేస్తారు, చాలా బాగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసేవన్నీ ఇప్పుడు చేసినవి అన్నమాట. అయితే ఇలా గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ అన్న అలా వదిలేస్తే అప్పుడు కొత్త షూట్ వస్తుంది కదా, అప్పుడు దాన్ని దాన్ని పక్కనుండేదాన్ని కట్ చేసేయాలి. చూడండి ఇప్పుడు వీడియోలో కట్ చేస్తున్నారు కదా, అది మదర్ స్టెమ్ అన్నమాట. దాన్ని కట్ చేసేసి మనం ఐ పెట్టాం కదా, రెడ్ కలర్ది పెట్టాం కదా, అది దాని నుంచి ఆ షూట్ చూడండి పెద్దదైంది, అది ఉంచేసి దీన్ని కట్ చేసేయాలి. అండ్ ఈ ప్లాస్టిక్ ర్యాప్ని కూడా విప్పేయాలి. ఆ కొత్తగా వచ్చిన షూట్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా విప్పాలి, ఎందుకంటే అది ఇప్పుడే వచ్చింది కదా, కొంచెం స్టెమ్ లేతగా ఉంటుంది. సో విరిగిపోయింది అనుకోండి, ఇంకా మన గ్రాఫ్టింగ్ ఫెయిల్ అయినట్టే, దాని నుంచే కదా మనకి డబల్ షేడ్ రోజ్ వచ్చేది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన షూట్ ఉంది కదా, దీని నుంచి వచ్చిన పువ్వులు మాత్రమే మనకి డబల్ షేడ్ వస్తాయి. కింద నుంచి వేరే కొమ్మలు వచ్చినాయి అనుకోండి, వాటిని కట్ చేసేయాలి, ఎందుకంటే అవి డబల్ షేడ్ రావు. మదర్ స్టెమ్ ఏ కలర్ అయితే ఆ కలర్ పువ్వులు మాత్రమే పోస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క ఉంది కదా, ఇది గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత 1 మంత్కి ఇలా పువ్వు పోసింది అన్నమాట. అది రెడ్ కలర్ది ఐ పెట్టడం వల్ల రెడ్ కలర్ దానికి కిందనున్న వైట్ కలర్ స్టెమ్లోంచి వైట్ కలర్ వచ్చి ఈ డబల్ షేడ్ వైట్ అండ్ రెడ్ కలర్లో డబల్ షేడ్ వచ్చింది. అదే మనం పింక్ అండ్ వైట్ చేసామనుకోండి, పింక్ వైట్లో డబల్ షేడ్ వస్తుంది. అండ్ మీతో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేంటంటే ఈ రోజ్ కాస్ట్ అన్నమాట. అసలు ఈ రోజ్ ప్లాంట్ కాస్ట్ ఎంతో తెలుసా? 60 రూపీస్. అవును, 60. ఇప్పుడు నార్మల్గా నర్సరీలో 100 పెడితేనే కానీ ఒక మంచి రోజ్ ప్లాంట్ రావట్లేదు. అలాంటిది 60కి డబల్ షేడ్ రోజ్ ఇస్తున్నారంటే కళ్ళకు అద్దుకు తీసుకోవచ్చు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువ కాస్ట్ పడట్లేదు. నార్మల్గా బయట నర్సరీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, పాపం వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారు కదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్టెస్ అన్నీ వేసుకుంటారు కాబట్టి మనకి ఎక్కువ పడతాయి. అదే వీళ్ళు ఏంటంటే వీళ్ళే గ్రాఫ్టింగ్ చేసుకొని మొత్తం అంతా వీళ్ళే ప్రాసెస్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి తక్కువ పడుతుంది, సో మనకి తక్కువకే ఇస్తారు. కాస్ట్ తక్కువనే కాకుండా ప్లాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది.
సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి.